ఇక కొట్టాయా, నడం లక లక లేక చగట్టాయా, తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నువ్వెందుకు ఎప్పుడు గుండుతూనే ఉంటున్నావు? ఆనంది వస్తుంది. మురళి అన్న జయంతి అక్క మధ్యలో జరిగింది చెప్పాలి. ఆనంది, నువ్వు ఇక్కడికి రాబోయే ముందు ఏం జరిగిందో తెలుసా? మురళన్నని నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. ఇంత జరిగాక సైలెంట్ గా ఎలా ఉండాలి? ఇప్పుడు గానీ నువ్వు మాట్లాడేవంటే దారంతో నీ నోరు కుట్టేస్తా. సరే, నేను మాట్లాడనులే, ఆనందితో నువ్వే మాట్లాడు. ఆనంది, నీరసంగా కనిపిస్తున్నావు, ఏమైంది? నిన్న ఫంక్షన్లో కళ్ళు తిరిగి పడిపోయాను కదక్కా, అప్పట్నుంచి నీరసంగా ఉంది. ఉదయం నుంచి కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి, ఒంట్లో ఏమీ బాగోలేదక్కా. అయ్యో, అవునా ఆనంది? హెల్త్ బాగోలేక ఇలా ఇబ్బంది పడుతూ డ్యూటీకి ఎందుకు వచ్చావు? పద, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. అయ్యో వద్దక్కా, పర్వాలేదులే. పోనీ, పర్మిషన్ అడిగి హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదక్కా, నెమ్మదిగా ఇలానే పని చేస్తానులే. జాగ్రత్త ఆనంది, నీకు ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పు. సరేక్కా. సౌందర్య, ఇందాక ఏదో చెప్పాలి అన్నావు కదా, ఏంటది? అమ్మయ్యా, అడిగావా? ఎక్కడ నీకు చెప్పకుండా మర్చిపోతాను అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలేం జరిగిందంటే, మురళన్న ఇందాక ఇక్కడికి వచ్చారు. మన జయంతి మేడం మురళన్నని. ఆనందికి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అవసరమా? నేనిప్పుడు చెప్పకపోతే కడుపు నొప్పి వచ్చేలా ఉంది, ఏం చేయాలి మరి? నీ పేరు సౌందర్యాన్ని కాదే లేడీ నారదముని అని పెట్టాల్సింది. ఉండక్క ఆనంది, జయంతకి ఇక్కడ నన్ను చెప్పనివ్వదు, కానీ లంచ్ టైంలో మొత్తం చెప్తాను, సరేనా? సరే సౌందర్య. పాపం, ఆనంది హెల్త్ బాగోలేకపోయినా డ్యూటీకి వచ్చింది. నేను ఆనంది దగ్గరికి వెళ్ళి, ఆ స్టోర్ రూమ్లో నేనేం చేయలేదు, ఎవరో నిన్ను చంపాలని చూస్తున్నారు అన్న నిజాన్ని ఆనందికి చెప్పి తనని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఆనంది నన్ను నమ్మకపోతే నేనే సుందరుణ్ణి అనే నిజాన్ని చెప్పి ఆనంది ప్రాణాలు కాపాడాలి. నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలరా. నాకు వినే మూడ్ లేదు, తర్వాత మాట్లాడుకుందాం. అరే బావా, నాకు ఆనంద్ వచ్చినా బాధ వచ్చినా నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాను రా, ప్లీజ్ బావా, వినరా? తప్పదా? తప్పదు. సరే చెప్పు. ఆ న్యూస్ వింటే నువ్వు షాక్ అయిపోతావు బావా. విసిగించకుండా అసలు విషయం చెప్పు. అరే బావా, నన్ను జయంతి తిట్టేసిందిరా. రే, నిన్ను చూస్తే నాకే రోజు తిట్టాలనిపిస్తుందిరా, అది గొప్ప విషయంలో వచ్చి నాకు చెప్తున్నావా? ఏంటి, నా పసి మనసుని గుర్తించకుండా అలా వెళ్ళిపోతాడే. చిచి, ఈ మధ్య బావగాడు బాగా మారిపోయాడు, బెస్ట్ ఫ్రెండ్ కూడా పట్టించుకోకపోతే ఎలా? ఆనంది, నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి, ఏమన్నావు? మళ్ళొక్కసారి ఆ మాట అను. కోప్పడకుండా నీ చెప్పేది ఒకసారి విను. నీతో పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం బయటికెళ్ళి మాట్లాడుకుందామా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికే వచ్చి నాతో విడిగా మాట్లాడాలని పిలుస్తావా? ఇక్కడ కాబట్టి నిన్ను ఏమి అనకుండా వదిలేస్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళిక నుంచి. ఏమైంది, వీళ్ళిద్దరికి మళ్ళీ గొడవ పడుతున్నారు? పదండి చూద్దాం. ఆనంది, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ బుద్ధి ఎలాంటిదో నాకు నిన్నే బాగా అర్థమైంది. ఏంటి, పొద్దున్నే మీ పంచాయతీ మొదలు పెట్టేశారా? వాగు మురళి. ఆనంది, ఏమైంది? సారు
నాతో ఏదో ఒంటరిగా మాట్లాడాలంట. నీతో అలా మాట్లాడడానికి వేరే వాళ్ళని చూసుకో, నా జోలికి రాకు. ఎవరికైనా సర్ది చెప్పొచ్చు కానీ మీ ఇద్దరికి మటుకు ఎవరు చెప్పలేరబ్బా. అతను పిలవగానే నేనెందుకు తలుపుకుంటూ వెళ్ళాలి? ఏది ఏమైనా నువ్వు కొంచెం మామూలుగా మాట్లాడచ్చు కదా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో తప్పుగా నడుచుకున్న వాడితో నేను మామూలుగా ఎలా మాట్లాడతాను? చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు, ఏమీ చేయనట్టు విడిగా మాట్లాడాలి అని సిగ్గు లేకుండా పిలుస్తున్నాడు. అలా పిలవడానికి వీడికి ఎంత ధైర్యం? ఆనంది, అశ్విని పట్టుకొని వాడు వీడంటూ ఏం బాలేదు అంటాను. ఇలాంటి పోకిరి వాణ్ణి ఇంకా అంటాను. వాడికి మీరు మర్యాద ఇచ్చుకోండి, నేనివ్వను. చాలా ఆనంది, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఆపు జయంతి, ఇది నాకు ఆనందికి మధ్య ఉన్న సమస్య. నేను తనతో మాట్లాడి మా సమస్యను పరిష్కరించుకుంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తామని వచ్చి ఆనందికి శత్రువులుగా మారడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళి మీ పని చేసుకోండి. అది కాదు అశ్విన్. ప్లీజ్ జయంతి, ఆనంది తిట్టినా సరే తనతో నేను మాట్లాడాలి. మీరు వెళ్ళండి. సర్లే పదండి. ఇలా చూడు, ఇలా అందరూ వచ్చి మధ్యలో మాట్లాడతారని నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాను. నువ్వేమో అది అర్థం చేసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అలా మాట్లాడడం వల్ల నేను చెప్పాలనుకుంది చెప్పలేను. ముందు కొంచెం నేను చెప్పేది ఓపిగ్గా విను. సరే, ఏం చెప్తావో చెప్పు చెప్పు. ఆనంది, నిన్న రాత్రి నీ చుట్టూ ఏం జరిగిందో నీకు తెలీదు. నీతో ఆ రూమ్లో తప్పుగా ప్రవర్తించారని అంటున్నావు కదా. నేనే నీతో అలా ప్రవర్తించారని నీ కళ్ళతో నువ్వు చూసావా? ఎవరో నీకు కనబడకుండా చేసిన తప్పుకి నేనే చేశానని నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టుగా నేను పోకిరివాణ్ణి కాదు. అశ్విన్, ఏమైంది మీ ఇద్దరి మధ్య? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, ఆనందితో ఎలా వర్క్ చేయాలో పని గురించి మాట్లాడుతున్నాను. లేదే, మీరు పని గురించి మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. మీ మధ్య వేరే ఏదో ప్రాబ్లం ఉంది, అది నా దగ్గర మీరు దాస్తున్నారు. ఆనంది, మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. నిన్నే ఆనంది, ఏంటి మీ మధ్య సమస్య? నేను చెప్తాను సార్, ఇది చిన్న విషయం కాదు సార్, ఆనంది ప్రాణాలకు సంబంధించిన విషయం. నేను తనకు ఆ విషయమే నచ్చజెప్పాలని చూస్తుంటే తనేమో అర్థం చేసుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? విషయం ఏంటో స్ట్రైట్గా చెప్పు. నిన్న మన ఫంక్షన్లో ఆనందిని చంపాలని చూశారు. జరిగింది క్లియర్గా చెప్తే కానీ మీకు అర్థం కాదు. అశ్విన్, ఇది నిజంగా చాలా సీరియస్ మ్యాటరే. అలాంటివన్నీ ఇక్కడ డిస్కస్ చేయడం మంచిది కాదు. మనం కాన్ఫరెన్స్ రూమ్లో మాట్లాడుకుందాం, పదండి. అశ్విన్, ఇందాక నాతో చెప్పిన విషయాన్ని వీళ్ళకు కూడా చెప్పు. నిన్న జరిగిన మన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఒక అతను ఆనందిని చంపడానికి ప్రయత్నించాడు.
విషయం ఎలా చెప్పగలుగుతున్నావు అశ్విన్? నేను ఆనంది స్టోర్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ కరెంట్ ఆపేసి ఆనందిని నాన్చాక్తో చంపడానికి ప్రయత్నించాడు సార్. అక్కడ వాడు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదని ఆనందిని మరోసారి లేడీస్ వాష్రూంలో లేడీ గెటప్తో వచ్చి నీళ్లలో ముంచి చంపడానికి మరో ప్రయత్నం చేశాడు సార్.